పారికర్ రాసిన నోట్ విడుదల చేసింది. పిఎంఓ జోక్యం చేసుకోవడాన్ని నివారించాలంటూ అప్పటి డిఫెన్స్ సెక్రటరీ రాసిన నోట్ను పారికర్ సీరియస్ గా తీసుకోలేదు. పిఎంఓ జోక్యం వల్ల ఏదో జరిగిపోతుందంటూ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని పారికర్ నోట్ రాశారు. కేంద్రం కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఫ్రాన్స్ లో చర్చలు పారదర్శకంగానే జరిగాయని చెబుతూనే అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాసిన నోట్ను విడుదల చేసింది. పిఎంఓ జోక్యం చేసుకోవడాన్ని నివారించాలంటూ అప్పటి డిఫెన్స్ సెక్రటరీ రాసిన నోట్ను పారికర్ సీరియస్ గా తీసుకోలేదు. పిఎంఓ జోక్యం వల్ల ఏదో జరిగిపోతుందంటూ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని పారికర్ నోట్ రాశారు. युवाओं से, वायुसेना, आर्मी और नेवी के लोगों से, जवानों से बात करना चाहता हूं. प्रधानमंत्री ने स्वयं एयरफोर्स का 30,000 करोड़ रुपए चोरी करके अनिल अंबानी को दिलवाया है. हम ये बात एक साल से ज्यादा से उठा रहे हैं. मेरे बहुत प्रेस कॉन्फ्रेंसेज हुए हैं. निर्मला सीतारमण ने झूठ बोला, नरेंद्र मोदी ने स्वयं झूठ बोला, 1.5 घंटा मुझसे बातचीत की और अब सच निकलता है. सच्चाई क्या है कि वायुसेना डिफेंस मिनिस्ट्री के लोग कहते हैं, और यहां उनका डॉक्यूमेंट है, कि हिंदुस्तान का प्रधानमंत्री फ्रांस के साथ पैरेलल नेगोशिएशन कर रहा है. उसमें उस नोट में ही स्पष्ट बोल रहे हैं कि रक्षा मंत्री का ध्यान दिलाना चाहिए, ये हो रही है, प्लीज रक्षा मंत्री आप देख लो. एक पत्रकार, आप सब भी पत्रकार हैं, सीनियर हैं, एक पत्रिका में अगर एक नोटिंग आता है, मेरे मन में तो लग रहा है कि एथिक्स ऑफ जर्नलिज्म विल डिमांड. अगर उस नोट में बोल रहे हैं कि रक्षा मंत्री आप देख लो, और तब की रक्षा मंत्री देख करके उनके रिस्पॉन्स भी उसके नीचे ही लिख के सिग्नेचर किया है, उसको भी थोड़ा साथ प्रिंट करें. और उस रिस्पॉन्स क्या था तब की रक्षा मंत्री पर्रिकर जी का, जो मैंने अभी पार्लियामेंट में बोली. मैं ये नहीं है पार्लियामेंट सेशन में हूँ, सेशन में है और मैं आकर बात बाहर कर रही हूँ. नहीं, पार्लियामेंट सेशन में यही बात करके आ रही हूँ लोकसभा में. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, రాఫెల్ ఒప్పందంపై కేంద్రం కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఫ్రాన్స్ లో చర్చలు పారదర్శకంగానే జరిగాయని చెబుతూనే అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాసిన నోట్ను విడుదల చేసింది. పిఎంఓ జోక్యం చేసుకోవడాన్ని నివారించాలంటూ అప్పటి డిఫెన్స్ సెక్రటరీ రాసిన నోట్ను పారికర్ సీరియస్ గా తీసుకోలేదు. పిఎంఓ జోక్యం వల్ల ఏదో జరిగిపోతుందంటూ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారని పారికర్ నోట్ రాశారు. రాఫెల్ వివాదంపై కేంద్రం కౌంటర్ అటాక్ ప్రారంభించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పారికర్ నోట్ను విడుదల చేసినట్టుగా కేంద్రం చెబుతున్నారు, ఈ నోటుకు సంబంధించిన వివరాలు ఏంటి?
ప్రధానంగా ఈ రాఫెల్ ఒప్పంద వివాదానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శలకు ఈ రోజు హిందూ పేపర్ ప్రచురించినటువంటి వార్తా కథనం మరింత ప్రధానమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకున్న అంశం మరింత బలపడేందుకు ఆస్కారమైంది. ఆ మేరకు ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక మీడియా ప్రతినిధుల సమావేశం పెట్టి ప్రధానమంత్రి దొంగ అంటూ కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానమంత్రి దేశం కోసమో లేకపోతే నీకు నాకు ప్రయోజనాల కోసమో కాదు, ఇదంతా కూడా కేవలం అనిలంబానికి కోసం ఈ ప్రయత్నం చేశారు. ఆయన అన్ని చర్చల్లో కూడా ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని అనిలంబానికి లబ్ధి చేకూర్చేందుకు, ప్రయోజనం చేకూర్చేందుకు, ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు మాత్రమే ఈ ఒప్పందాన్ని ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని చేసిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా విమర్శించడం జరిగింది. ఈరోజు ఈ హిందూ ప్రచురించినట్టు ఈ వార్తా కథనం మరింత వివాదాస్పదంగా ఈ ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ కూడా ముసురుకునేందుకు దోహదపడింది. ఇకపోతే ఈ అంశంపై ఈ కాంగ్రెస్ పార్టీ చేసే ఈ రాద్ధాంతం కేవలం అంత ప్రాధాన్యత అని కాదంటూ ఈ మనోహర్ పారికరు లేఖ రాయడం జరిగింది. ఇదంతా లేని అంశాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఈ డిఫెన్స్ రక్షణ కార్యాలయం కార్యదర్శి మోహన్ కుమార్ లిఖితంగా ఆయన సొంత చేతి రాతతో అక్కడ నోటుని రచించే అంశం ఈ అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశంలో ఇప్పటికే రక్షణ శాఖ నిపుణుల బృందం ఈ చర్చలు జరుపుతుంది ఫ్రాన్స్ ప్రభుత్వంతో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి. ఈ అంశంలో ప్రధానమంత్రి కార్యాలయం కూడా సమాంతరంగా మరలా చర్చలు జరపడం ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఏమాత్రం కూడా అది హర్షణీయం కాదు, ఈ రకంగా సమాంతర చర్చలు జరపద్దు అంటూ కూడా స్పష్టంగా రక్షణ శాఖ కార్యదర్శి లేఖ రాయటం జరిగింది. కాబట్టి ఈ అంశంలో ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టంగా ఈ అంశంలో జోక్యం చేసుకుని చర్చలు జరిపింది. ఈ ఒప్పందాన్ని 2022 నవంబర్ 24వ తేదీ సంబంధించి రక్షణ శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటును పంపించారు ప్రధానమంత్రి కార్యాలయానికి. అదే ప్రధానమంత్రి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళినప్పుడు 2016లో చాలా స్పష్టంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ 5-6 నెలల్లో జరిగినటువంటి ఈ మొత్తం రాద్ధాంతం అంతా కూడా ప్రధానమంత్రి కార్యాలయం చర్చలు జరిపి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యే విషయంలో ప్రధానమంత్రి స్వయంగా ప్రధానమంత్రి జోక్యం చేస్తున్న అంశాన్ని కూడా అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలాండ్ కూడా చెప్పడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూడా ఇప్పుడు జరిగిన తీరును క్రమాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎక్కడో లోపం జరిగింది. ఈ అంశంలో మొత్తం ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోకుండా ప్రధానమంత్రే సాక్షాత్తు ఈ అంశంలో జోక్యం చేసుకున్న అంశం చాలా ఖచ్చితంగా అర్థమవుతూనే ఉంది. అయితే ప్రధానమంత్రి నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి లోక్సభలో ప్రత్యక్షంగా మాట్లాడుతూ కూడా దొంగలే చౌకీదార్ను విమర్శిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి, ముఖ్యంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ హిందూ వార్తా పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఈ విమర్శల నేపథ్యంలో ఇటు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామనే కాకుండా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ పారికర్ ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్న గోవా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా తెలిసే మనోహర్ పారికర్తో మాట్లాడినప్పుడు ఈ ఒప్పందానికి సంబంధించి కూడా చర్చలు జరపడం జరిగింది. ఆయన కూడా తన యొక్క అసంతృప్తిని అదేవిధంగా ఈ ఒప్పందం విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం యొక్క దృశ్యాన్ని కూడా ప్రస్తావించారనే అర్థంలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరలా మనోహర్ పారికరు లేఖ రాయటం జరిగింది. ఇది లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు, ఇది లేని సమస్యను సృష్టిస్తున్నారని చెప్పి మనోహర్ పారికర్ చెప్పడం అన్నది కూడా చాలా హాస్యాస్పదం. లేని అంశాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ విమర్శలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలను తొట్టివేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ప్రజలలో, విశ్లేషకుల్లో, మేధావుల వర్గంలో, అదేవిధంగా ప్రభుత్వంలోని అధికారుల వర్గాల్లో కూడా ఈ మొత్తం ఒప్పందంలో ఖచ్చితంగా ముడుపులు ముట్టాయి అన్న అంశం. ఇది మొత్తం కూడా ఇది ఈ ఒప్పందంలో అనిలంబానికి చెందినటువంటి రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధానం స్వయంగా ప్రయత్నం చేశారు.
ఆయన జోక్యం చేసుకున్నది మాత్రం చాలా రూఢిగా తెలిసిపోతుంది. ప్రభుత్వం పరంగా, ప్రధానమంత్రి పరంగా కానీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరంగా కానీ ఎన్ని వివరణలు ఇచ్చినా కానీ, ఎంత విమర్శలను కొట్టివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మొత్తం ఈ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో 36 యుద్ధ విమానాల కొనుగోలు సంబంధించి దాదాపు 36,000 కోట్ల రూపాయలు చెందినటువంటి ఈ మొత్తం ఈ ఒప్పందంలో ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం తెలుసుకుని ప్రయోజనాలు అనిలంబానికి చేకూర్చే ప్రయత్నం చేసింది అన్న అంశం మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత వివరణ చేసినప్పటికీ కూడా ఆ వివరణలన్నీ కూడా ఏమాత్రం కూడా అంత ఖచ్చితంగా పరిగణలో తీసుకునే అంశం మాత్రం లేదు. థ్యాంక్ యూ ప్రసాద్.